పేదల దేవుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. వైద్య రంగంలో వైఎస్ఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం మంత్రి రజని విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ బతికుండగా ఘోరంగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ విమర్శించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఆయన బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు కూడా లాగేసుకున్నారని, జీవిత చరమాంకంలో మానసిక క్షోభకు గురిచేసి మరణించేలా చేసిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జ్ఞాపకాలను చెరిపివేయాలని తపన పడిన టీడీపీ నాయకులు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎన్టీఆర్పై చంద్రబాబు చెప్పులు వేయించినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అంటే తమ పార్టీకి, తమ నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గౌరవం ఉందని, అందువల్లే ఆయన పేరును ఒక జిల్లాకు పెట్టారని చెప్పారు. చంద్రబాబు కనీసం ఈ పని కూడా చెయ్యలేదన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని ఎంత ఘోరంగా అవమానించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు వారందరూ చూశారు. మరి ఆ రోజు ఆ కుటుంబ సభ్యులు ఏమయ్యారు? ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ఎన్టీఆర్ గారిని సీటు దించి, ఆనాడు ఆయనతో ఆయనకి అసెంబ్లీలో ఆయన్ని మైక్ ఇవ్వకుండా చెప్పులతో కొట్టించినటువంటి సందర్భాలు మనం చూసాం. అలాగే ఎన్టీఆర్ గారిని ఏ విధంగా అగౌరవపరిచారు, ఏ విధంగా ఆయన్ని మానసిక క్షోభకు గురిచేసి ఆయన్ని పూర్తిగా ఎంత ఇబ్బంది పెట్టారో, ఇవన్నీ వాస్తవాలు కావా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ